హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే వీడియోలో మనం ఒక ఫోర్ జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు అందరూ కూడా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి సో మొదటి అప్డేట్ చూసుకున్నట్టయితే బీర్బల్ సాహనీ ఇన్స్టిట్యూట్ లక్నో నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నాకు జాబ్ ఎక్కడొచ్చినా పర్లేదు ఎగ్జామ్ కొంచెం లాంగ్ అయినా వెళ్తాను అనుకునే వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు దీంట్లో ఎల్డీస లవర్ డివిజన్ క్లర్క్ అలాగే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఎల్డీసీ మనకి ఏడు పోస్టులు అయితే ఉన్నాయి అన్ రిజర్వ్ మూడు ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీ రెండు ఎస్సీకి ఒక పోస్ట్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి ఏజ్ పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఉండాలి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ట్వెల్త్ క్లాస్ కానీ ఈక్వలెంట్ కానీ అంటే ఇంటర్మీడియట్ కానీ ఈక్వలెంట్ కానీ క్వాలిఫికేషన్ ఉండి మీకు ఇంగ్లీష్ టైపింగ్ థర్టీ ఫైవ్ వార్డ్స్ పర్ మినిట్ కనుక ఉంచినట్లయితే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఏదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని అడిగారో అదైతే ఖచ్చితంగా ఉండాలి డిజర్బుల్ అయితే మీకు కన్ఫామ్గా ఉన్నా లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు బట్ ఇది ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఎంటీఎస్ అయితే మనకి ఎనిమిది పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ నాలుగు ఈడబ్ల్యూఎస్ రెండు ఎస్టీకి రెండు పోస్టులు అయితే ఉన్నాయి దీనికి కూడా సేమ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ లిమిట్ ఉండాల్సి ఉంటుంది మనకి రెండిటికి కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీకి మనకి ప్లస్ ఫైవ్ ఓబీసీకి అయితే ప్లస్ త్రీ అయితే అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది కానీ మీకు ఆ ఏజ్ లిమిట్ వర్తించాలి అంటే మీ కేటగిరీలో పోస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫర్ ఎక్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్టీలో మనకి పోస్టులు ఉన్నాయి సో వాళ్ళకైతే వస్తేస్తుంది బట్ ఎస్సీలో పోస్టులు లేవు కాబట్టి ఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ అయితే ఉండాలి మీ కేటగిరీలో పోస్ట్ ఉంటే మటుకు మీకు అప్రైజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది టెన్త్ క్లాస్ కానీ ఐటీఐ కానీ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎంటీఎస్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఏజ్ లిమిట్ అనేది మీకు అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాటికైతే ఎగ్జాక్ట్గా క్యాల్క్యులేట్ అయితే చేయడం జరుగుతుంది ఇది మీకు ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి మీకు ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు బట్ మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రెండు వందల యాభై రూపాయలు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది ఇక్కడ ఎవరి ఫేవర్ మీద ఇన్ ఫేవర్ ఆఫ్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో అడ్రస్ అనేది ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్లో మీరు ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే మీకు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది సో మీరు ఈ అప్లికేషన్ చివరిలో ఉంటుంది ఆ అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మనకి జిరాక్స్లు ఉంటాయి కదా మార్క్ లిస్టులు కానీ క్యాస్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా జిరాక్స్లు అనేవి తీసి సెల్ఫ్ అటిస్టెడ్ అంటే మీ యొక్క సైన్ మీ యొక్క డేట్ అనేది అయ్యే రోజు అయితే సైన్ చేస్తున్నారో మీరు సైన్ చేసి కింద డేట్ వస్తే అదే సెల్ఫ్ అటిస్టేట్ అంటే సో మీరు ఆ సెల్ఫ్ అటిస్టేట్ తో పాటుగా జిరాక్స్ కాపీలతో పాటుగా డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో అది అప్లికేషన్ అనేది అప్లికేషన్ మనకి దేనికి అప్లై చేస్తున్నారో అనేది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి రాసి మీకు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ అయితే చేయాల్సి ఉంటుంది అక్టోబర్ ఇరవై మూడు లోపు అడ్రస్కి రీచ్ అయ్యే విధంగా ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో రిజిస్టర్ బీర్బల్ సాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్ ఫిఫ్టీ త్రీ యూనివర్సిటీ రోడ్ లక్నో అని ఇచ్చారు కదా ఈ అడ్రస్కి అక్టోబర్ ఇరవై లోపు రీచ్ అయ్యే విధంగా మీరు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ అయితే చేయాల్సి ఉంటుంది మీరు రెండు జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు బట్ సపరేట్ సపరేట్గా ఫీజు పే చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఆఫ్లైన్లో పంపడంతో పాటుగా మనకి ఏదైతే అప్లికేషన్ ఉందో దాని పీడిఎఫ్ ఫార్మేట్లో మనకి చేసి అలాగే డిమాండ్ ఆఫ్ స్కాన్ కాపీ ఈ రెండింటిని కూడా అక్కడ మెయిల్కి అయితే సెండ్ చేయాలని చెప్పి కూడా అక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఓకే మీకు ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయడానికి ఇక్కడ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు మీరు ఇక్కడ కాల్ చేసి డౌట్స్ ఉంటే కనుక కనుక్కోవచ్చు ఓకే ఇది అప్లికేషన్ ఫామ్ అనేది ఒకసారి మీరు క్లియర్గా నోటిఫికేషన్ మొత్తం చదువుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు నేను ఏదైనా నోటిఫికేషన్ చెప్పినప్పుడు మీరు కూడా క్లియర్గా అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై అయితే చేయండి సో నెక్స్ట్ మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీన్ని మీకు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు లోపు అప్లై చేసుకోవాలి ఎగ్జామ్ అయితే అక్టోబర్ నవంబర్లో మనకి టెన్ టూగా కండక్ట్ చేస్తారు దీంట్లో మనకి పది రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా మనకి ఐదు వందల ముప్పై ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీకు ముత్తూట్ ఫైనాన్స్ ముత్తూట్ ఫిన్కార్ నోటిఫికేషన్స్ చెప్పినప్పుడు మీకు ఒక విషయం అయితే చెప్పాను కదా మనకి ఇలాంటి ముత్తూట్ ఫైనాన్స్ లాంటి ఎన్బీఎఫ్స్ లో వర్క్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే అందులో వర్క్ చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ తో మనకి గవర్నమెంట్ జాబ్స్లో కొన్ని రకాల ఎస్ఓ నోటిఫికేషన్స్ విడుదలవుతూ ఉంటాయి మనకి వాటికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందని సో ఇది సేమ్ అటువంటి నోటిఫికేషనే మనకి ఏ కేటగిరీలో ఏ జాబ్కి ఎన్ని వేకెన్సీ ఉన్నది మీరు అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు దీనికి అన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది మనకి ఏదైనా బ్యాంకులో చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ లేదా లో చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వీటికైతే అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ రిస్క్ జాబ్ చూసుకుంటే మనకి బ్యాచిలర్ ఆర్ మాస్టర్ అంటే మీకు మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్ ఏదైనా గ్రాడ్యుయేషన్ కానీ లేదా మాస్టర్ కానీ లేదా ఎంబీఏ ఫైనాన్స్ కానీ సీఏ కానీ ఐసీడబ్ల్యూ కానీ ఇక్కడ ఏదైనా ఇచ్చిన క్వాలిఫికేషన్ మీకు సిక్స్టీ పర్సెంట్తో పాస్ అయ్యి ఉండి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు బ్యాంక్స్లో కానీ పీఎస్సీలో కానీ కార్పొరేట్ హై వాల్యూ క్రెడిట్ ఆఫీస్లో కానీ లేదా ఎన్బిఎఫ్సీ అంటే ముత్తూట్ ఫైనాన్స్ లాంటి ఏదైనా ఆర్గనైజేషన్ ఉంటుంది కదా ఏదైనా ఆర్గనేషన్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండి ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీకు అప్లై చేసుకోవచ్చు ఇలాగ మనకి ఇందులో చాలా వరకు జాబ్స్ అయితే ఉన్నాయి మనకి చాలా వరకు జాబ్స్కి వన్ ఇయర్ ఎన్బిఎఫ్సీ ఎక్స్పీరియన్స్తో అయితే ఇవ్వడం జరిగింది కొన్ని అయితే మనకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు మీకు ఎవరికైనా ఎన్బిఎఫ్సీ ఎక్స్పీరియన్స్ కానీ లేదన్నా బ్యాంక్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఒకసారి నోటిఫికేషన్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఫుల్గా డీటెయిల్స్ అనేవి పదరకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి కొన్నిటికి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు ఎన్బిఎఫ్సీలో సో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఇందులో మీకు ఏదైనా జాబ్ మ్యాచ్ అయితే కనుక అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే ఇటువంటి జాబ్స్కి అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాలెడ్జ్ కూడా టచ్లో ఉన్న వాళ్ళు అయితే తక్కువ మంది ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి మనకి కటాప్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇటువంటి ఎగ్జామ్స్కి కాబట్టి ఎవరున్నా మనకి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి నెక్స్ట్ తెలంగాణలో మనకి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆల్రెడీ గతంలో మీకు ఆదిలాబాద్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్డేట్ చేశాను కదా అదేవిధంగా రంగారెడ్డి డిస్టిక్లో కూడా ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ ఉంది దీనికి సెప్టెంబర్ పద్దెనిమిది లోపల అయితే అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి కేవలం మనకి మ్యారీడ్ ఉమెన్కి మాత్రమే అంగన్వాడీ జాబ్స్ అయితే ఇస్తారో అలాగే మీరు ఆ ఏరియాలో జాబ్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రంగారెడ్డి డిస్టిక్లో మనకి ఎగ్జాక్ట్గా ఒక ఏరియాలో మనకి పోస్ట్ అనేది ఎస్సీ ఉమెన్కి కేటాయించారంటే ఖచ్చితంగా అక్కడ ఎస్సీకి మాత్రమే జాబ్ ఇస్తారు లేదా బీసీబీకి కేటాయించారంటే ఆ ఏరియాలో ఆ ఏరియాలో ఆ జాబ్ మనకి బీసీబీకి మాత్రమే అలాట్ చేయడం జరుగుతుంది ఏజ్ అయితే మీకు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ అయితే ఉండాల్సి ఉంటుంది అంటే ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఉండాలి ఇన్ కేసు ట్వంటీ వన్ క్యాండిడేట్స్ లేకపోతే మనకి ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళని కూడా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎస్టీ కేసులో అయితే మామూలుగా అయితే ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మ్యారీడ్ ఉమెన్ మాత్రమే ఈ జాబ్స్ అనేవి ఇస్తారు క్వాలిఫికేషన్ అయితే మీకు టెన్త్ క్లాస్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మనకు అంగన్వాడీ టీచర్ నలభై ఒకటి అంగన్వాడీ ఆయా పోస్టులు నూట డెబ్బై నాలుగు మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు అయితే పదిహేడు అయితే ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మనకి ఏరియా వైజ్గా జాబ్స్ అయితే ఇచ్చారు మీ యొక్క ఏరియాలో ఎగ్జాక్ట్ గా ఏ కేటగిరీలో జాబ్ ఉంది మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఒకసారి ఈ నోటిఫికేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ చెక్ చేసుకుని మీ ఏరియాలో జాబ్ ఉంటే కనుక మీ కేటగిరీలో మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీకు పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల అయితే ఆన్లైన్లో వీటికి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఏదైనా డిస్టిక్లో కనుక నోటిఫికేషన్ యాక్టివేట్ అయితే ఈ విధంగా గ్రీన్ కలర్లో అయితే మారుతుంది మనకు అంతకుముందు హైదరాబాద్లో వచ్చింది ఇప్పుడైతే రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో అయితే రావడం జరిగింది ఈ వెబ్సైట్ అయితే మీరు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి మనకి ఎంఐఎస్ డాట్ టీజీ సిడబ్ల్యూ డాట్ ఇన్ మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను చెక్ చేసుకుంటూ ఉంటే మీ డిస్ట్యూట్లో కనుక జాబ్స్ పడినట్లయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు ఓకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీరు న్యూస్ చూసే ఉంటారు పద్నాలుగు వేల కొత్త సిబ్బంది నియామకం అలాగే ముప్పై వేల మంది వాలంటీ రిటైర్మెంట్ అని చెప్పి కూడా మీరు చూసి ఉంటారు అసలు వీఆర్ఎస్ అంటే ఏంటి అంటే వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ స్వచ్ఛంద పదవి విరమణ పథకం మనకి గతంలో గోల్డెన్ షేక్ అండ్ అని చెప్పి పిలిచేవాళ్ళు సో ఈ విఆర్ఎస్ కింద ఎవరైతే రిటైర్మెంట్కి దగ్గరగా ఉంటారో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి మనకి దాదాపుగా ముప్పై వేల నూట తొంభై మందికి ఈ స్వచ్ఛంద పదవీ విరమణ ఆప్షన్ అయితే ఉన్నారో సో ఇన్ కేస్ కనుక వాళ్ళు ఈ వీఆర్ఎస్కి ఆప్ట్ తీసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి ఖాళీలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం పద్నాలుగు వేల మంది కొత్త సిబ్బందిని కూడా నియామకం చేసుకునే అవకాశం ఉందని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది సో మనకి త్వరలో అయితే ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే మనకి నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ కూడా వేకెన్సీస్ అయితే మనకి ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది మనకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇన్ కేసు ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా జరిగితే నెక్స్ట్ మనకి రానున్న నోటిఫికేషన్ నెంబర్ ఆఫ్ పేకించెస్ అయితే ఎస్బీఐలో పెరిగే అవకాశం అయితే ఉంది ఇది మనకి ఎస్బీఐకి సంబంధించిన అప్డేట్ అనేది ఓకే ఈ మూడు నోటిఫికేషన్కి సంబంధించి మీకు అప్డేట్స్ ఇచ్చాను కదా వీటికి సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి మీరు కావాలనుకుంటే ఫుల్ డీటెయిల్స్ చెక్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ